2011లో తాజ్ ప్రెసిడెంట్ హోటల్ 5-స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసుకుని రమ్మి ఆడిన పాపానికి ముంబైకి చెందిన 9 మంది వ్యాపారులు 6 నెలలు జైలు శిక్ష పడింది. మహారాష్ట్ర దూర నివారణ చట్టం కింద ఈ శిక్షలు పడ్డాయి. 2011లో ఈ వ్యాపారుల వద్ద నుంచి పోలీసులు 3.25 లక్షల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 5-స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసుకుని పేకటాడితే తమకు రక్షణ ఉంటుందని ఈ వ్యాపారులు భ్రమపడ్డారు. అయితే వారికి 6 నెలల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా తప్పలేదు. పేకటాడే వారి మీద దాడి చేసిన పోలీసులు హోటల్ యాజమాన్యం వద్ద స్టేట్మెంట్ తీసుకోలేదని, ఈ మొత్తం వ్యవహారానికి ఎవరు స్వతంత్ర సాక్షులు లేరని డిఫెన్స్ న్యాయవాది చేసిన వాదనతో కోర్టు అంగీకరించలేదు. పేకాట ఆడే రూములపై పోలీసులు చేసిన దాడిలో 3 ఏసీపీలు పాల్గొన్నారు. వారి మాటలను తాము విశ్వసిస్తున్నట్లు కోర్టు అభిప్రాయపడి 9 మంది వ్యాపారులకు శిక్ష విధించింది.